అక్రమ క్వారీ తవ్వకాలను నిలుపుదల చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బులు చిరంజీవులు హెచ్చరించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం సమీపంలో బోడికొండ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోడికొండపై క్వారీ తవ్వకాలు జరిపినట్లయితే చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజల పొట్ట కొట్టినట్లేనని అన్నారు. దానిపై నుండి వచ్చిన వర్షపు నీటితో 4 గ్రామాల రైతులు పుష్కలంగా పంటలు పండిస్తున్నారని, రైతులతో పాటు ఎంతోమంది గిరిజనులకు జీవనాధారమైన కొండపై క్వారీ తవ్వకాలు సరైనది కాదన్నారు. క్వారీ తవ్వకాలకు అనుమతులు ఉన్నట్లయితే వాటిని చూపించాలని వారు డిమాండ్ చేశారు. అనుమతులు చూపించకుండా తవ్వకాలు జరిపినట్లయితే ఖచ్చితంగా అక్రమమేనని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అండదండలతో ప్రజాసేకరణ లేకుండా తవ్వకాలు సాగిస్తుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వందలాది కుటుంబాలకు జీవనాధారమైన బోడికొండ పరిరక్షణకు ప్రజలకు అండగా ఉండి తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని అన్నారు. బోడికొండపై దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు బోడమ్మ తల్లి వేటలో ఎంత ఘనంగా నిర్వహిస్తారు. దైవ నిలయంగా కొలిచే ఈ కొండను తవ్వే ప్రయత్నం చేయడం అంటే ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడమేనని అన్నారు. తవ్వకాలు నిలుపుదల చేయకుంటే కోర్టుకు వెళ్ళైనా సరే ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడతామన్నారు. ఈ గనులు వీటన్నిటినీ కూడా ఎక్కడ చూసినా పేపర్లో సరి అయిన శాంక్షన్స్ కానీ ఆర్డర్స్ కానీ లేకుండా తవ్వటం జరుగుతూ ఉంది. అయితే దురదృష్టం కొలది మన విజయనగరం జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఏర్పడలేదు. ఇవాళ ఇక్కడ కూడా మొదలైనాయి. సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, ఎక్కడైనా కూడా గనుల ఆపరేషన్ మొదలు పెట్టాలంటే ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా జీవోలు తెచ్చుకున్నా ఇక్కడున్న సబ్ కలెక్టరో జాయింట్ కలెక్టరో వచ్చి పబ్లిక్ ఒపీనియన్ పెట్టుకోవాలి. అసలు జీవో ఇష్యూ చేయకముందే 2-3 సార్లు పబ్లిక్ సర్వే చేయాలి. పబ్లిక్ ఒపీనియన్ అనేది ఒకసారి కాదు, 2-3 సార్లు పబ్లిక్ ఒపీనియన్ పెట్టాలి. దొంగలుగా రావటం అర్థం కావటం లేదు. వీళ్ళు దొంగలుగా పట్టుకెళ్ళిపోవడానికి ఈ కొండనంతా ఒక రాత్రి పట్టుకెళ్ళిపోలేరు కదా. ఎందుకు మీకు అంత అవసరం వచ్చింది? ఒకవేళ జీవో ఉంటే, అఫీషియల్గా మీకు అన్ని డాక్యుమెంట్స్ ఉంటే కమ్ పుట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ప్రతి పౌరుడికి, ప్రతి ఒక్కడికి హక్కు ఉంది. అలాగే ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వానికి బాధ్యత ఉంది పబ్లిక్ డొమైన్లో పెట్టాలని. ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ కావాలి. పబ్లిక్ ఒపీనియన్ తాలూకా ఇది కూడా గ్రామస్తుల సంతకాలన్నీ కావాలి. ఇవన్నీ ఉన్నాయో లేదో తెలియదు. అధికార పార్టీలో ఉన్న పెద్దలు కూడా, ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయం మీద మాట్లాడరు. మేమంటా ఉన్నాం, మీరు పబ్లిక్ ప్రెస్ మీట్లో పెట్టండి. జీవో కాపీలు మీకేనా ఇచ్చారా? ప్రెస్కి ఇచ్చారా? మరి ప్రెస్కి ఇవ్వకపోతే, పబ్లిక్కి ఇవ్వకపోతే వీళ్ళు ఏ విధంగా ఇక్కడ, అసలు ఏ విధంగా ఎవరు ఆథరైజ్ చేశారు వీళ్ళకి? ఇల్లీగల్ మైనింగ్. ఒకటే చెప్తా ఉన్నాం, ఇవేవి క్లియరెన్స్ కాకుండా ఏది లేకుండా మీరు తవ్వాలనుకుంటే ఖచ్చితంగా అన్ని విధాలు అడ్డుకుంటాం, పనులు అడ్డుకుంటాం. ఏ విధంగా కోర్టు ద్వారా మీకు ఆపాలో కూడా, ఎందుకంటే ఈవేళ ప్రభుత్వం మీద ఏది వెళ్ళినా కూడా ఏది ఎక్కడ కూడా సక్రమంగా లేదు, ఏ జీవో కూడా సక్రమంగా లేదు. ఇందులో కూడా బోల్డ్ లోటుపాట్లు ఉంటాయి. ఇమీడియట్గా స్టే ఆర్డర్ కూడా వస్తుంది. నేను ఇక్కడున్న గుత్తేదారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఏదో ఒకలాగా ఇక్కడున్న లోకల్ నాయకులతో, అధికార పార్టీ నాయకుల సపోర్ట్ ఉందని చెప్పి మీరేదో చేసుకెళ్ళిపోతామంటే అది కల్లా, అది జరగదు. అంచేత తెలుగుదేశం పార్టీ అన్ని విధాల రేపు ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మేము అడగదలుచుకున్నాం, లేదంటే మీరు యాక్షన్ తీసుకోండి అని అడుగుతాం. అప్పటికి యాక్షన్ తీసుకోకపోతే ప్రజా పోరాటంతోనైనా ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు ప్రత్యేకంగా బోడికొండ ఇష్యూలో ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే వైకాపా నాయకులు ఉన్నారో, వైకాపా అధినేత దగ్గర నుండి కింద స్థాయి వరకు కూడా అందరూ కూడా దాచుకోవడము దోచుకోవడమే తప్పించి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇచ్చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా జీవో కాపీలు ఎవరికి ఇవ్వకుండా ఈ బోడికొండని మైనింగ్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. మేమైతే ఒకటే చెప్తున్నాం, ప్రజల తాలూకు అభిష్టం లేకుండా ఏదైతే తవ్వకాలు చేపడుతున్నారో దాన్ని ఏ విధంగా అడ్డుకుంటామని తెలియజేస్తూ స్థానికమైనటువంటి వైకాపా నాయకులు, స్థానిక వైకాపా అధికార ప్రతినిధులు అందరూ కలిపి దీన్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి మేము తప్పనిసరిగా
ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఏదైతే బోడుకొండ మైనింగ్ ని చేయాలనుకుంటారో ఆ గుత్తేదారులకు కూడా ఒకటే మేము చెప్తున్నాం, మీరు ప్రజల తాలూకు తీర్పుని ప్రజా అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతే ఏదైనా చేపట్టవలసి ఉందని, ప్రజల కోసం మేము ఈ విషయంలో పోరాటం చేస్తూ తప్పనిసరిగా గుత్తేదారుల విషయంలో కానీ మైనింగ్ విషయంలో కానీ పోరాటం చేసి ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరిని ప్రభుత్వం యొక్క తీరును ఖండిస్తూ మీ ద్వారా మనవి చేస్తుంది ఒకటే, రానున్న రోజుల్లో కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్.